నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భం ధరించిన సమయంలో మరే విధమైన ఆరోగ్య సమస్య లేకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఆస్తమా ఉంటే ఊపిరి పీల్చడం కష్టం కాబట్టి గర్భిణీలకు అలాంటి సమస్య ఉంటే ముందస్తు కాన్పు జరగటమో బిడ్డ తక్కువ బరువుతో పుట్టడమో జరగవచ్చు. అందుకే ఆస్తమా ఉన్నవారు డాక్టర్ను ముందుగా సంప్రదిస్తే సమస్యను అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తారు. ఆస్తమా రిస్క్ నియంత్రణ తదితర విషయాల గురించి ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. శ్వాసనాళాలు ఇరుకుగా తయారయ్యే పరిస్థితే ఆస్తమా. దీని వలన ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. ఇది జీవితాంతం చికిత్స తీసుకోవాల్సిన దీర్ఘకాల వ్యాధి. గర్భిణీలకు ఈ సమస్య ఉంటే మరిన్ని తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. దీన్ని పూర్తిగా నయం చేయలేకపోయినా నియంత్రణలో ఉంచవచ్చు. అందువలన గర్భిణీలు దీని వలన వచ్చే సమస్యల నుంచి విముక్తి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవటం చాలా అవసరం. ఏ అనారోగ్యమైనా అది తల్లి బిడ్డలిద్దరి మీద ప్రభావం చూపుతుంది. ఆస్తమా నియంత్రణలో లేకపోతే ఇద్దరికి సమస్యలు తెచ్చిపెడుతుంది. తక్కువ బరువుతో పుట్టడం లేదా నెలలు నిండక ముందే కాన్పు రావటం జరగవచ్చు. ఆస్తమా వలన రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా కడుపులో శిశువుకు కూడా తక్కువ ఆక్సిజన్ అందుతుంది. పిండం పెరుగుదలకు అవాంతరం ఏర్పడి మనుగడ కష్టం కావచ్చు. ఆస్తమా వలన గర్భిణీకి జరిగే నష్టం కంటే బిడ్డకే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఆస్తమా అదుపులో ఉంటే సాధారణ కాన్పుకు అవకాశాలుంటాయి. అదుపులో ఉండటం అంటే లక్షణాలు కనీస స్థాయిలో ఉండాలి. రాత్రిపూట ఎలాంటి లక్షణాలు లేకుండా కనబడకపోవటం కూడా అదుపులో ఉన్నట్టు రుజువు. రోజువారీ పనులు మామూలుగా చేసుకోగలటం, ఇన్హేలర్ వాడాల్సిన అవసరం చాలా అరుదుగా రావటం, ఊపిరితిత్తుల పనితీరు సాధారణంగా ఉండటం ఆస్తమా నియంత్రణలో ఉండదన్న దానికి నిదర్శనం. ఈ ఆస్తమా అనేది లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్. ఇది ప్రెగ్నెన్సీకి ముందే కొంతమందికి ఉంటుంది. ఈ ఆస్తమా అనేది మనకు ఊపిరి పీల్చుకోలేకపోవడం, పిల్లి కూతల్లాగా వినిపించటము, చలికాలంలో వాటిల్లో మీకు ఎక్కువగా ఇబ్బంది ఏర్పడటము, రాత్రుల పూట ఊపిరి తీసుకోలేకపోవటము, ఇట్లాంటివన్నీ ఆస్తమా లక్షణాల కిందకి చెప్తాం. దీంతోపాటు అప్పుడప్పుడు కాఫ్ రావటము, కాఫ్ దగ్గినప్పుడు కొద్ది కొద్దిగా స్ఫుటంలాగా రావటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవే కాకుండా కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. ఇది ఆస్తమా అనేది లంగ్కి ఫామ్ అయిన ప్రాబ్లం కదా. దీనికి ముందు కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. ఈ అలర్జీస్ డస్ట్ అలర్జీ అవ్వచ్చు, ఫుడ్ అలర్జీ అవ్వచ్చు, స్కిన్ అలర్జీ అవి కూడా అవ్వచ్చు. ఎవరైతే ముందుగానే ఆస్తమా పేషెంట్ అయ్యి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకోవాలి. వాళ్ళు ఏమేం డ్రగ్స్ వాడుతున్నారు, ఎలాంటి డ్రగ్స్ వాడుతున్నారు, వాటి వల్ల బేబీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మీ లంగ్ కెపాసిటీ ఏంటి, ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటే ఎటువంటి డ్రగ్స్ వాడాలి, ఏ డ్రగ్స్ సేఫ్ అనేది ముందుగానే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆస్తమాకి ఇన్హేలర్స్ కనుక వాడుతున్నట్లయితే చాలా వరకు ఇన్హేలర్స్ సాల్మెట్రాలు, ఫోల్మెట్రాల్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా సేఫ్గానే ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో ఆస్తమా అనేది కొంతమందికి ఇంప్రూవ్ అవుతుంది, కొంతమందికి వర్సన్ అవుతుంది, కొంతమందికి చేంజే ఉండదు. అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్ లెవెల్ని బట్టి ఉంటుంది. అందాజుగా 20-30% మందికి మట్టు ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీకున్న ఆస్తమా లక్షణాలు తగ్గడం లాగా అనిపిస్తుంది, కొంతమందికి బాగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, కొంతమందికి ఏ చేంజెస్ ఉండదు. ఎవరైతే ఆస్తమాటిక్ పేషెంట్ ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళు ఇంతకుముందు ఏమేం డ్రగ్స్ వాడుతున్నారో ఆ డ్రగ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయమని చెప్తాము. వీటితో పాటు మీరు రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి. సాధారణంగా గర్భధారణకు ముందే డాక్టర్ను కలిసి సలహా తీసుకోవాలని చెబుతారు. ఆ విధంగా ఆరోగ్య పరిస్థితిని సంపూర్ణంగా విశ్లేషించిన మీదట డాక్టర్ తగిన సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తమా ఉన్నవారు గర్భధారణ తర్వాత కూడా మందులు తీసుకోవటంలో ఎలాంటి మార్పులు చేయకూడదు. ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. గర్భిణి తన ఆస్తమాకు వాడే ఇన్హేలర్ను కొనసాగించవచ్చునా అనేది సాధారణంగా ఎదురయ్యే అనుమానం. అయితే ఈ మందులు తేలికపాటివే గనుక పెద్దగా ఇబ్బందులు రావు. కానీ ఆ మందు రక్త ప్రవాహంలోకి చేరే ప్రమాదం ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. అందుకే గర్భధారణకు ముందే డాక్టర్ని కలిసి ఆరోగ్య సమస్యలు తెలియజేస్తే వీలైనంత వరకు వాటిని ముందే తగ్గించి లేదా అదుపులో ఉంచి అప్పుడు గర్భధారణకు ప్రయత్నించాల్సిందిగా సూచిస్తారు.
గర్భిణీగా ఉన్నప్పుడు నోటి ద్వారా తీసుకునే మందులు వాడవచ్చు. సాధారణంగా గర్భిణీగా ఉన్నప్పుడు పనికొచ్చిన మందులే కాన్పు సమయంలోనూ పాలిచ్చే సమయంలోనూ వాడవచ్చు. ప్రెగ్నెన్సీలో ఇనిషియల్ మంత్స్లో కొంతగా ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఆస్తమా అని భయపడద్దు, ఎందుకంటే కొంతమందికి అది నార్మల్గానే బాడీలో రేట్ అనేది పెంచుతుంది, రెస్పిరీ రేట్ అనేది ఉంటుంది, ఆ రేట్ అనేది ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది. దీంతోపాటు మీకు ఆయాసం వస్తుంది, పని అనేది చేసుకోలేకపోతున్నారు అంటే అది ఆస్తమా కిందకి వస్తుంది. నార్మల్గా రెస్పిరేటరీ రేట్ పెరిగి రాత్రిపూట లేకపోతే పొద్దున పూట ఒకసారి అలా అనిపించడం నార్మల్గా ఉంటుంది. కానీ ఎవరికైతే ఆల్రెడీ ఆస్తమా ఉందో ఇట్లాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని ఇమ్మీడియట్గా ఇన్హేలర్స్ అనేవి తీసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఆ ప్రెగ్నెన్సీలో ఇన్హేలర్స్ కానీ మీ డ్రగ్స్ కానీ మానేసినట్లయితే వర్సనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తమా వర్సనింగ్ అయితే బేబీకి మీకు ఆక్సిజన్ సప్లై అనేది వెళ్ళదు. ఆక్సిజన్ సప్లై కనుక వెళ్ళకపోతే బేబీకి సడన్గా గుండె ఆగిపోయే అవకాశం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే ఆస్తమా ఉందో రెగ్యులర్గా మెడిసిన్స్ అనేవి వాడాలి. కొంతమందికి మెడిసిన్స్ వాడినా సరే అక్యూట్ ఎక్సాస్పిరేషన్ అంటాం, అంటే సడన్గా మీకు ఎక్కువగా ఆయాసం రావడం లాంటివి ఉంటాయి. కొంతమందికి ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయో వాళ్ళకి సడన్గా ఆస్తమా అనేది అగ్రివేట్ అవుతుంది. ఎవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళకి కాఫ్ రాకుండా, జ్వరం రాకుండా, జలుబు దగ్గు తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. వీటన్నిటికి కూడా ప్రికాషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. కూల్ వాటర్ తాగకుండా ఉండడము, ఎప్పుడూ స్వెటర్ వేసుకొని పైన మంకీ క్యాప్ పెట్టుకొని తిరగటము లాంటివన్నీ కూడా చేయాలి. కోల్డ్ వెదర్లో తిరగకపోవటము, తినే ఫుడ్ హెల్తీ డైట్ తీసుకోవడము, ఎక్కువగా ఫ్యాట్ డైట్, ఆయిలీ డైట్ తీసుకోవడం లాంటివి చేయొద్దు. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ మెయింటైన్ చేసి మీరు రెగ్యులర్గా కనుక ఆస్తమా మెడికేషన్ వాడితే మీకు కాంప్లికేషన్స్ రేట్ వచ్చేది తక్కువ. గర్భిణీకి ఆస్తమా ఉన్నప్పుడు దాని నియంత్రణకు తీసుకుంటున్న వైద్యాన్ని యథావిధిగా కొనసాగించాలి. అదే సమయంలో ఆస్తమాను పెంచే వాటికి దూరంగా ఉండాలి. పరాగ రేణువులు లేదా పుప్పొడి, ఇళ్లల్లో దుమ్ము, ధూళి, సన్నటి వెంట్రుకలు, పొగాకు పొగ లాంటివి సమీపంలో ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలర్జీ మందులు వాడవచ్చునా అనేది సహజంగా ఎదురయ్యే ఒక ప్రశ్న. అయితే అప్పటి వరకు తీసుకుంటూ ఉంటే కొనసాగించాలని, కొత్తగా మాత్రం మొదలు పెట్టకూడదని, డోసు కూడా పెంచవద్దని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉంటారు. ఆస్తమా ఉన్నవారు గర్భం ధరిస్తే చాలా మందిలో ఆస్తమా లక్షణాల్లో మార్పేమీ ఉండదు, కానీ కొద్ది మందిలో మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి గర్భధారణలో పరిస్థితి మామూలుగా ఉందంటే తరువాత కాన్పులో కొత్తగా ఇబ్బంది పెరగదు. ఏమైనా ఆస్తమా ఉన్నంత మాత్రాన గర్భధారణకు అదేమీ అవరోధం కాదు. తీవ్రంగా ఉంటే మాత్రం గర్భం దాల్చక చికిత్సలో ఎలాంటి మార్పులు అవసరమో తెలుసుకోవాలి. మార్పులు డాక్టర్ సలహా ప్రకారమే జరగాలి. ఒకవేళ మీకు దగ్గు వచ్చేసింది, గొంతులో నొప్పి వచ్చిందంటే ఇమీడియట్గా యాంటీబయాటిక్ తీసుకొని మీరు వాడుతున్న ఆస్తమా మెడికేషన్స్ కంటిన్యూ చేస్తే మీకు ఆ ఇన్ఫెక్షన్స్ లంగ్కి వెళ్ళేది తక్కువవుతుంది. ఇన్ఫెక్షన్స్ కనుక లంగ్కి వెళ్ళిపోతే మీకు అక్యూట్ ఎక్సాబరేషన్ వచ్చేసి ఆక్సిజన్, ఇన్హేలర్స్, నెబులైజర్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఆస్తమా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా మీ కెపాసిటీని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడన్నా ఆస్తమా ఎక్కువ అవుతుందా, ఎవరో ఒకరిని పక్కన పెట్టుకోండి. సడన్గా ఆస్తమా కనుక ఎక్కువైనట్లయితే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఉండాలి. ఇంకా ఫీటస్ విషయానికి వస్తే ఎవరికైతే ఈ ఆస్తమా ఉందో, ఎవరికి మీకు నార్మల్గా ఉండి ఇంప్రూవ్ కనుక అయినట్లయితే బేబీకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉండదు. ఎవరికైతే ఆస్తమా అనేది బాగా వర్సన్ అయిపోతుందో ప్రెగ్నెన్సీకి, అట్లాంటి వాళ్ళల్లో ఒక్కొక్కసారి బేబీకి గ్రోత్ డెఫిసిట్ రావటము, ఒక్కొక్కసారి మీకు సడన్గా ఎక్కువ ఆస్తమా ఎక్కువయ్యి ఆక్సిజన్ అనేది బేబీకి అందకపోతే ఎర్లీగా డెలివరీ చేయటము, ప్రీటర్మ్ డెలివరీస్ చేయటము లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. ఆస్తమా కంట్రోల్గా ఉండి మీరు కనుక చక్కగా మెయింటైన్ చేసుకోగలిగితే ఆస్తమా వల్ల మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఎవరికైతే ఆస్తమా కంట్రోల్లో లేదు, టాబ్లెట్స్ అనేవి, ఇన్హేలర్స్ అనేవి రెగ్యులర్గా వాడరో వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి. కొన్ని రకాలమైన మందులు ప్రెగ్నెన్సీలో ఇస్తాము, అది ఆస్తమా ఉన్న వాళ్ళకి సూట్ అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే మీరు కన్సీవ్ అయ్యారో ఇమీడియట్గా డాక్టర్కి మీరు ఆస్తమా ఉందని ముందే చెప్పాల్సి వస్తుంది. డెలివరీ తర్వాత కూడా, డెలివరీ జరిగేటప్పుడు కూడా ఒకసారి డాక్టర్కి మీకు ఆస్తమా ఉందని క్లియర్గా చెప్తే వాళ్ళు మీకు ఇన్హేలర్స్ ముందే పెట్టడము, నెబులైజర్ ముందు పెట్టడము, కొన్ని రకాల డ్రగ్స్ డెలివరీ అయ్యాక ఇచ్చే డ్రగ్స్ అవాయిడ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మీరు ఆస్తమా ఉందని భయపడకుండా మంచి డైట్ తీసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసి మీకు తగినట్టు మీకు ఇచ్చిన మందులు రెగ్యులర్గా వాడి ప్రివెన్షన్ లాగా, అంటే మీరు ఎక్కువగా బయటకు
తినకుండటం, కోల్డ్ ఐటమ్స్ తినకుండా ఉండటం, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం లాంటివి కనుక చేస్తే మీకు ఆస్తమా వల్ల ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. గర్భిణీలు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా చూసుకోవటం ముఖ్యం. అందులోనూ బిడ్డ మీద ప్రభావం పడే అవకాశం ఉన్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఆస్తమా కూడా అలాంటిదే. అదుపులో ఉంటే నార్మల్ డెలివరీకి అవకాశాలుంటాయి. అదుపు తప్పితే పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆస్తమా చికిత్సలోనూ డాక్టర్ సలహా ప్రకారమే నడుచుకోవటం ఇంకా ముఖ్యం. ఆరోగ్యానికి అన్ని విటమిన్లు అవసరం. అయితే ఒక్కో విటమిన్ వలన శరీరానికి ఒక్కో ఉపయోగం ఉంటుంది. మన శరీరంలో ఎముకలకి, గుండెకి డి విటమిన్ చాలా అవసరం. గర్భిణీల విషయంలో డి విటమిన్కి మరింత ప్రాధాన్యం ఉంది. గర్భిణీగా ఉన్నప్పుడు తగిన విధంగా డి విటమిన్ తీసుకోకపోతే అది పిల్లలు మెదడు మీద ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లలు మానసిక ఎదుగుదల మీద తల్లి తీసుకునే డి విటమిన్ ప్రభావం ఉంటుందని వెల్లడి కావటం సరికొత్త అంశం. విటమిన్ డి తక్కువైన వారికి సంతానలేమి, గర్భిణీలకు రక్తపోటు తప్పకపోవచ్చు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, మనీషా గారు ఇలా అడుగుతున్నారు. ఋతుక్రమం సమయంలో నేను శానిటరీ ప్యాడ్స్ కాస్త ఎక్కువే వాడతాను. ఆ విధంగా పరిశుభ్రతకు ఇంపార్టెన్స్ ఇస్తా. పరిశుభ్రంగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొంటే తప్పులేదని ఎక్కడో చదివా. అయితే ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశం ఉండదా? 10వ రోజు తర్వాతే అండం విడుదలవుతుంది కాబట్టి గర్భధారణ కోసం అప్పటిదాకా ఆగాల్సిందేనా అని అడుగుతున్నారు. మనీష గారు, మీరు శానిటరీ నాప్కిన్స్ ఎక్కువగా వాడటం మంచిదే అండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువసేపు కనుక మీరు శానిటరీ నాప్కిన్స్ కనుక ఉంచుకున్నట్టయితే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక పీరియడ్స్ టైంలో కొంతమంది శృంగారంలో పాల్గొంటే వాళ్ళకి కొంచెం ఎన్నో అపోహలు ఉంటాయి, కాబట్టి దాని గురించి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవి మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో కనుక మీరు ఇంటర్కోర్స్ కనుక చేసినట్టయితే కొంతమందికి, అంటే ఎవరికైతే రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో లేకపోతే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అని చెప్పి ఉంటుంది, అలాగే ఏమైనా రిస్క్ ఉన్న వాళ్ళకి బ్యారియర్ కానీ లేకపోతే కాండమ్స్ లాంటివి వాడకపోయినట్టయితే అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు హైజీన్ మెయింటైన్ చేస్తూ మీరు బ్యారియర్ లాంటి కాంటసెప్షన్ కనుక వాడినట్టయితే యూజువల్గా ప్రాబ్లం ఏమీ ఉండదు. మామూలుగా ఈ టైంలో మీరు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి, ఐ మీన్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇది ఎన్ని రోజులకి వస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి షార్ట్ సైకిల్స్ అని ఉంటాయి, అంటే అవి ప్రతి నెల వాళ్ళకి 21-22 రోజులు కనుక పీరియడ్ వచ్చినట్టయితే అలాంటి వాళ్ళలో ఓవ్యులేషన్ అనేది కాస్త త్వరగా జరుగుతుంది. అండ్ ఇంటర్కోర్స్ తర్వాత స్పర్మ్ అనేది ఒక 5 రోజుల వరకు మనకి వెజైనాలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే షార్ట్ సైకిల్స్ ఉంటాయో అలాంటి వాళ్ళల్లో వాళ్ళు ఎక్స్ట్రా ప్రొటెక్షన్, అంటే బ్యారియర్ లాంటిది కనుక వాడకపోయినట్టయితే అలాంటి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ టైంలో కనుక ఇంటర్కోర్స్ చేసినట్టయితే కంపారిటివ్లీ ప్రెగ్నెన్సీ రావటం అనేది తక్కువగా ఉంటుందని చెప్తాం. కానీ ఎవరికైతే షార్ట్ సైకిల్స్, అంటే పీరియడ్స్ అనేవి 21-25 రోజుల గ్యాప్లో కనుక వస్తాయో అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కనుక వాడినట్టయితే అలాంటి వాళ్ళకి మంచిది. ఎవరికైతే పీరియడ్స్ 30 డేస్కి వస్తాయో లేకపోతే 35 డేస్, అంటే మామూలుగా లాంగ్ సైకిల్స్ అంటాం, అలాంటి వాళ్ళల్లో మాత్రం ఓవ్యులేషన్ అనేది 14 రోజుల నుంచి 16 రోజు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ. సో దాన్ని బట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, సుభాషిణి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 34 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు, బరువు 55 కిలోలు. పోయిన సంవత్సరం 2వ కాన్పు తర్వాత ట్యూబెక్టిమీ ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ తర్వాత పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తుంది. తరచుగా మూత్రం రావడమే కాకుండా మూత్రం సమయంలో మంటగా ఉంటుంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరా అని అడుగుతున్నారు. సుభాషిణి గారు, మీకు 2 పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. రీసెంట్గా మీకు డెలివరీ అయ్యి మీకు దాంతోపాటు ట్యూబెక్టమీ కూడా చేశారని చెప్తున్నారు. హైట్కి వెయిట్కి మన బాడీ మాస్ ఇండెక్స్ కనుక చూసినట్టయితే మీరు కరెక్ట్గానే ఉన్నారు. ట్యూబెక్టమీ చేసినందువల్ల
పీరియడ్స్ మధ్యలో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది అవుతుందని చెప్పి చెప్తున్నారు. దీని ట్యూబెక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నందువలన ఈ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది అవుతుంది అని చెప్పి చెప్పడానికి ఎక్కువగా స్టడీస్ ఏమీ లేవండి. ఇలా కనుక అవుతుందంటే మీరు గైనకాలజిస్ట్ని కనుక సంప్రదించినట్టయితే మీకు అసలు సర్వైకల్ ఎరోజన్ అంటే యూట్రస్ ముఖ ద్వారం సర్విక్స్కి ఏమైనా పుండులాగా ఏమైనా అయిందా అని చెప్పి మీరు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్. అలాగే ప్యాప్స్మియర్ కనుక చేయించుకున్నట్టయితే బెటర్. ఒకవేళ కనుక ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకొని అది కనుక అంతా నార్మల్గా ఉన్నట్టయితే మీకు పెద్దగా కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. మిమ్మల్ని కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి గైనకాలజిస్ట్ మీకు తగిన సూచనలు ఏమైనా ఇస్తారు. అలాగే మీరు మూత్రం పోసినప్పుడు ఎక్కువగా మంటగా ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏమైనా యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని చెప్పి కూడా మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సో దానికి కూడా మామూలుగా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళు యూరిన్ రొటీన్ కానీ యూరిన్ కల్చర్ లాంటి ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తారు. సో ఈ ఇన్వెస్టిగేషన్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందంటే దానికి తగ్గనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు ఆ మంట తగ్గుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ అన్న ట్యూబెక్టమీ చేసుకున్న వాళ్ళకి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉంటాయి అన్నదానికి పెద్దగా స్టడీస్ అయితే ఏమీ లేవు. సో మీరు ట్యూబెక్టమీ వల్ల ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. డి విటమిన్ లోపం గల తల్లులకు నవజాత మరణాలు, శిశు మరణాలు కూడా ఎక్కువ. ఒకవేళ ఆడపిల్లకి చిన్నతనంలో లోపం వస్తే ఆమె పెల్విక్ బోన్ చిన్నదిగాను వంకరగాను ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆమె భవిష్యత్తులో గర్భం ధరిస్తే ప్రసవం కష్టతరమవుతుంది. దీన్నే రికెట్ ప్లాట్ పెల్విస్ అంటారు. వీరికి సిజేరియన్ ద్వారా పాపను తీయవలసి ఉంటుంది. కొన్ని లక్షణాలు జాగ్రత్తగా గమనిస్తే విటమిన్ డి లోపం త్వరగా బయటపడుతుంది. స్వేద గ్రంథులు సరిగా పనిచేయవు కాబట్టి అప్పుడే జన్మించిన శిశువుకి తలలో విపరీతమైన చెమట పడుతుంది. విపరీతమైన ఎముకల నొప్పులు ఉంటాయి. చేతులను ఒత్తినప్పుడు నొప్పి, ముంజేతుల దగ్గర ఎముకల బలహీనత వంటి లక్షణాలు ఉంటే అది విటమిన్ డి లోపంగా అనుమానించాలి. డాక్టర్ గారు, సునీత గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 26 సంవత్సరాలు, 7 సంవత్సరాల కిందట పెళ్ళయింది. నాకు ఋతుస్రావం మొదలైన రోజు రక్తస్రావం, నొప్పి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదేమన్నా ప్రత్యేకమైన సమస్య? అలాగే చాక్లెట్ తింటే తగ్గిపోతుందని మా ఫ్రెండ్ చెప్పిన మాటలో నిజముందా, సరదాగా ఆట పట్టిస్తున్నదా తెలియటం లేదు. ఋతుస్రావంలో ఉన్న 5 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చునో కూడా చెప్పండి అని అడుగుతున్నారు. సునీత గారు, మీ వయసు 26 సంవత్సరాలు అని చెప్పారు. ఫస్ట్ డే పెయిన్ ఉండడం అన్నది సహజం అండి. కాకపోతే అది కంటిన్యూ అవ్వడం అంటే ఇప్పుడు మీకు ఋతుస్రావం అయ్యేది 4 రోజులు 5 రోజులు, ఆ 5 రోజులు కూడా ఫుల్గా పెయిన్ ఉంటుందా, లేకపోతే పీరియడ్ వచ్చే ముందు కూడా మీకు పెయిన్ ఉంటుందా, అంటే ఒక 1 వారం రోజుల నుంచే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందా, ఒకవేళ వస్తే కనుక ఏ భాగంలో, అంటే ఇప్పుడు మీకు సెంటర్లో నుంచి మనకి కింద పెయిన్ అవ్వడము కొంచెం స్పాస్మోడిక్గా ఉంటే అది పర్వాలేదు, కానీ మీకు పెయిన్ పొత్తి కడుపులో స్టార్ట్ అయ్యి తొడల భాగము ముందు వెనక నడుము విపరీతంగా పెయిన్ ఉండి తర్వాత వాంతులు తర్వాత హెడ్ఏక్ ఇలాంటివి కనుక ఉంటే మాత్రం అది డెఫినెట్గా అబ్నార్మల్ అండి. ఒకరోజు ఉంటే పెయిన్ పర్వాలేదు, కానీ అది కంటిన్యూ అవుతే మాత్రము డెఫినెట్గా మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి మనకి ఎండోమెట్రియోసిస్ అండి, ఇంకొకటి ఎండోమెట్రియోసిస్లోనే అడినోమయోసిస్ అనేది ఒక వేరియంట్. ఆ ప్రాబ్లంలో కానీ లేకపోతే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటారు, అంటే గర్భసంచి లోపలి పొర లోపల ఒక మాంసపు కణితి గనక ఉంటే దాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటారు. లేకపోతే పాలిప్ అంటే ఒక ద్రాక్షలాగా వస్తుంది, మ్యూకోజా నుంచి ఒక గ్రోత్ అన్నది వస్తుంది లోపల పొర నుంచి, దీంతోపాటు అధిక రక్తస్రావం కూడా అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి చూస్తే మీ ఫ్రెండ్ చాక్లెట్ తింటే తగ్గుతుంది అని చెప్పింది అని అంటున్నారు. తనేం ఆట పట్టించట్లేదండి, తను చెప్పింది కరెక్టే. కాకపోతే డార్క్ చాక్లెట్ మీరు తినే చాక్లెట్లో కూడా చూస్ చేసుకోండి. సో నార్మల్ అండ్ వైట్ చాక్లెట్ వదిలేసి డార్క్ చాక్లెట్ కనుక తీసుకుంటే మనకి బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినప్పుడు పెయిన్ ఇంటెన్సిటీ అనేది కొంచెం తగ్గుతుంది, అంతేగాని మొత్తం తగ్గుతుందని కాదు. సో మనకి నార్మల్ పెయిన్ కిల్లర్స్ లైక్ సింపుల్ డోలో కానీ లేకపోతే మెఫ్తాల్స్ ప్యాస్ కానీ ఇట్లాంటి టాబ్లెట్స్ కనుక వేసుకుంటే మీకు ఆ పెయిన్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, డెఫినెట్గా మీకు ఒక కంఫర్ట్ అన్నది వస్తుంది. ఇంకోటి ఆహారం ఇంకేం తినొచ్చు అని అంటున్నారు, రొటీన్ ఫుడ్ తీసుకోవచ్చండి. ఇంకొకటి గ్రీన్ టీ కానీ లేకపోతే క్యామమైల్ టీ కానీ లేకపోతే జింజర్ వాటర్ కానీ ఇట్లాంటివి తీసుకొని లాట్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బెడ్ రెస్ట్ కనుక తీసుకుంటే డెఫినెట్గా పెయిన్ అన్నది తగ్గుతుంది. డాక్టర్ గారు, దుర్గాదేవి గారు ఇలా అడుగుతున్నారు. మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగులు 3 అంగుళాలు, బరువు 38 కిలోలు, ఇంకా మెచ్యూర్ కాలేదు. బరువు తక్కువగా ఉండటం వల్ల కొందరిలో ఆలస్యం అవుతుందని విన్నాను, అది నిజమేనా? దీనికి ఇతర సమస్యలు ఏవైనా కారణం కావచ్చా?
పరిష్కారం వివరించగలరు అని అడుగుతున్నారు. దుర్గాదేవి గారు, ఆ హైట్ కి ఆ వెయిట్ డెఫినెట్ గా తక్కువే అండి. ఇంకొకటి, ఇప్పటిదాకా తను పెద్ద మనిషి అవ్వలేదని కూడా చెప్పారు. అంతేకాకుండా తనకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు. అంటే ఏంటి అంటే, 14 సంవత్సరాలు కనుక వస్తే ఒక అమ్మాయికి బ్రెస్ట్ డెవలప్మెంట్ అంటే రొమ్ము డెవలప్మెంట్ ఉండాలి, చంకలలో కానీ లేకపోతే ప్యూబిక్ ఏరియాలో కానీ హెయిర్ డెవలప్మెంట్ ఉండాలి. ఇదంతా కనుక ఉంటే దానికి ఒక టానెడ్ స్టేజింగ్ అని దాన్ని మనం అట్లా విభజిస్తామన్నమాట. సో ఆ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ గురించి మీరేం చెప్పలేదు. ఇప్పటిదాకా పీరియడ్ ఒకటే రాలేదు అని చెప్తున్నారు. పీరియడ్ ఇప్పటిదాకా రాలేదు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి, మనకి హైపోథలామో, పిట్యూటరీ, థైరాయిడ్, యుట్రైన్ అండ్ అడ్రినల్ యాక్సిస్ అని ఒకటి ఉంటుంది మనకి. ఈ చైన్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఎక్కడన్నా ఏమైనా బ్రేక్డౌన్ అయిందా, ఎక్కడన్నా ఏమైనా హార్మోన్లు లోపిస్తున్నాయా అన్నది ఒకటి మనం చెక్ చేసుకోవాలి. ఇంకోటి క్యారియోటైపింగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇంకోటి అల్ట్రాసౌండ్ ఒకటి చేసి అసలు గర్భసంచి పాప మీ కడుపులో పెరిగేటప్పుడే గర్భసంచి లోపల ఏమన్నా లోపాలు ఏమన్నా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సివియర్ అనీమియా అని ఏమన్నా ఉందా అది చూసుకోవాలి. లేకపోతే కాన్స్టిట్యూషనల్ డీలే అంటారు, అంటే ఓవరాల్గానే డెవలప్మెంటల్ డీలే, సో అట్లా ఏమన్నా ఉందా అని చూసుకోవాలి. ఇంకోటి ఇండియాలో మోస్ట్ కామన్ డిసీజ్ వచ్చేసి టీబీ, టీబీ కనుక ఏమన్నా ఉందా, ఎందుకంటే బరువు తక్కువ అని చెప్తున్నారు, సో టీబీ అట్లా ఏమన్నా ఉందా అని చూసుకోవాలి. సో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకున్నాక మనం ఏంటి కాజ్ అన్నది ఒక కంక్లూజన్కి అన్నది రావచ్చు అనమాట. సో మీ అమ్మాయికి ఇంకా వెయిట్ చేయకండి, ఇప్పటికే ఆల్రెడీ 16 ఇయర్స్ అయిపోయినాయి. సో డెఫినెట్గా మీ అమ్మాయికి గైనకాలజిస్ట్ హెల్ప్ అన్నది చాలా అవసరం. ఎముకల జీవ ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం డి విటమిన్ ప్రత్యేకత. కాల్షియం, ఫాస్ఫేట్ల మధ్య సమతుల్యత సాధించడానికి డి విటమిన్ అవసరం. గర్భిణీలు తగినంత డి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవటం వలన శిశువు తక్కువ బరువుతో పుట్టకుండా నివారించవచ్చు. అదేవిధంగా నెలను నిండని కాన్పు సైతం నివారించవచ్చు. తక్కువ స్థాయిలో డి విటమిన్ తీసుకుంటే నెలను నిండని కాన్పు జరిగే ప్రమాదమే కాకుండా శిశువుకు ఆస్తమా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువలన విటమిన్ డి అనేది కేవలం తల్లికే కాక బిడ్డకు కూడా చాలా అవసరమన్నది స్పష్టంగా తెలుస్తున్నది. ఆహారం వల్ల లభించే విటమిన్ డి కంటే ఎండ వల్ల లభించే విటమిన్ డి 2 రెట్లు ఎక్కువ కాలం శరీరంలో నిల్వ ఉంటుంది. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.